సినిమా అందరు ఫ్యామిలీగా అంతా చూడొచ్చా అండి? హ్యాపీగా చూడొచ్చు. ఇంకా ముద్దులు ఎక్కువైపోయే సినిమాలు అట్లాంటివి ఉన్నాయి. ముద్దులు హగ్గులు కూడా ఉండవు వెరీ మీరు ధైర్యంగా మొత్తం అసలు మీ ఇంట్లో ఎంతమంది ఉండే అంతమందిని పక్కన కూర్చోబెట్టుకుని హ్యాపీగా చూసుకోవచ్చు. వ్యూహాత్రయ పరిచయం మెంటల్ మదిలో అక్కడ నుంచే మీ ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అది కొంచెం అంతగా రెస్పాన్స్ రాలేదు సార్ సినిమాకి. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది, అంటే క్రిటికల్ కానీ వ్యూవర్స్ పరంగా వచ్చింది. అది మేము యాక్చువల్లీ రిలీజ్ చేసిన టైం బ్యాడ్ ఏంటో తెలియదు, కానీ మాకు కమర్షియల్ ఆస్పెక్ట్లో కొంచెం అనుకున్నంత రీచ్ అవ్వలేదు. బట్ అదే ప్రొడ్యూసర్ ఆయన ముందు పెళ్లి చూపులు ఫిల్మ్ కూడా, సో మ్యాక్సిమం ఆడియన్స్లో దాంతో కంపారిజన్ వచ్చేసరికి కమర్షియల్గా మేము అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయాం ఆ విషయంలో. కానీ ఫిల్మ్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందంటారు, మంచి మంచి రెస్పాన్స్ వచ్చినాయి దాంట్లో నుంచి. బాగుంది కాబట్టి సురేష్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే, అదో సర్టిఫికేషన్. ఈ మధ్య ఓ సినిమా బాగుందంటే వాళ్ళే తీసుకుంటారు ఫస్ట్. సో ఆ కంటిన్యూషన్ చేస్తారు ఇద్దరు. ఇప్పుడు మరి అది మిస్ చేస్తారా సార్? ఇప్పుడు మిస్ అయిన ఆ ఎలిమెంట్ కమర్షియల్గా మిస్ అయింది మెంటల్ మధ్యలో, ఇది దాన్ని గ్రాప్ చేస్తారా? లేదు, మళ్ళీ అలా డైవర్ట్ అవ్వండి. అంటే కమర్షియల్ అండి, కమర్షియల్గా డైవర్ట్ అయ్యాం కదా, అంటే వర్కౌట్ అవ్వలేదు కదా అని చెప్పి మళ్ళీ కమర్షియల్ దూర్పుదాం అవన్నీ కాదు. ఆ కథ కదే, ఈ కథ ఈ కథ అంతే అంతే అంతే. కథల్లో మార్పులు తప్పకుండా జనాలు చూస్తారు నచ్చుతుంది అని చెప్పి కాన్ఫిడెన్స్. జనాలకైతే ఖచ్చితంగా ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తుంది, ఆ విషయంలో డౌట్ లేదు. డిఫరెంట్గా ఉంటేనే నేను చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మీరు చూస్తున్నారు అది అంతే. ఈ సినిమా ఏంటంటే మీకు ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, నెంబర్ ఆఫ్ ఇది ఎక్స్పెరిమెంట్ కాదు డిఫరెంట్గా చేస్తాను. ఎక్స్పెరిమెంట్ ఏమి ఉండదు సినిమాలో ఖచ్చితంగా. అయితే అంటే ఆడవాళ్ళకి బేసిక్గా ఈ మధ్యన ఓన్లీ డ్యాన్సులు చేయడానికి దీన్ని చేయడానికి వాళ్ళ క్యారెక్టర్కి ఇది అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం అయితే కంపల్సరీ హీరో రావాలి. ప్రతి సినిమాలో హీరోయే రావాలి. బయట కూడా అందరూ ఏమనుకుంటారంటే ఆడపిల్లలకి ఏదైనా అయినప్పుడు గమ్మని భయపడి ఎదురు ఇష్యూ ఎవరికైనా చెప్పరు, లేకపోతే చెప్తే ఎవరో రావాలి, అన్నో తమ్ముడు లేకపోతే బాబాయ్ ఎవడో వచ్చి కాపాడుతూ ఉండాలి. దాన్ని మీద ఎవరు చేయలేదు ఇప్పుడు దగ్గర. ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అనే పాయింట్ అలా అని చెప్పి మరీ మనం క్లాసులు బీకేసి రుద్దేసి అలా ఏముందో ఫుల్ ఫన్ అండర్ కరెంట్ ఈ ఇష్యూని కూడా గుర్తు చేస్తాం ఎలా బయటపడాలి. అంటే ఇది ఈ ఇష్యూ అంటే బయట జరగదండి, ఇది ఎక్కడ అంటే ప్రతి ఇంట్లోనే జరుగుతుంది, ప్రతి ఇంట్లో నాలుగు వాళ్ళ మధ్యనే జరుగుతుంది, ప్రతి ఇంట్లో జరుగుతుంది అమ్మాయి పట్ల, ప్రతి ఇంట్లో అంటే అది మన ఇంట్లోనే జరుగుతుంది. ఎవ్రీ ఏ ఆడపిల్ల ఏదో ఉందో ఆడపిల్ల ఇంట్లోనే జరుగుతుంది ఇది. అది అలా అని చెప్పి మనం ఏదో పెద్ద ఇష్యూ కింద చేసేసేది వాళ్ళకి పెద్ద ఇష్యూవే, అది బయటకు చెప్పుకోలేరు. ఆ పాయింట్ని మనం చాలా నీట్గా దానికి ఆన్సర్ కూడా చెప్తున్నాం అనమాట. అటువంటిది జరిగినప్పుడు ఏం చేయాలనేది అదే రోజేవారు ఎవరు, అంటే రోజు ఎవరు కాపాడేవారు ఎవర్రా, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా. సినిమాలో బ్రోసేవారు ఎవరు అంటే మీ అందరు ఆర్టిస్టులకు డైరెక్టర్ డైరెక్టర్ దృష్టిలో అంటారు. మరి డైరెక్టర్ బ్రోసేవారు ఎవరు అంటే ప్రేక్షకులు, ఆ ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారు సినిమా రిలీజ్ అయ్యాక? అదేనండి, ప్రేక్షకులు డిఫరెంట్ పాయింట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, అదే డిఫరెంట్గా ఉంది బాగుంది అంటారు. ఎప్పుడైతే ఆ వాల్యూస్ ఉంటాయి కదా, వాల్యూస్తో మనం డిఫరెంట్ ఫిల్మ్ ఇచ్చామంటే కనుక అది మనకు నేటివిటీలో ఉన్న దాన్ని టచ్ చేసుకుంటే వెళ్ళామంటే ఖచ్చితంగా మంచి అప్రిసియేషన్ వస్తుందని అనుకుంటున్నాను. చూడాలి ఇటువంటి సినిమాలు అవసరం, ఇప్పుడు ఇటువంటి ఇష్యూలు కూడా అవసరం, దాన్ని పక్కన పెట్టేయకూడదు, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. అలా అని చెప్పి సీరియస్ ఇది చెప్తే ఎందుకు, మనం సరదాగా ఎంజాయ్ చేయడానికి సినిమాకి వస్తాం. సో ఆ ఎంజాయ్ చేస్తాను, ఓహో ఇలా కూడా జరుగుతున్నాయంటే చిన్న అటెన్షన్ అన్నమాట, ఆడియన్స్ చిన్న అటెన్షన్ ఉంటుంది. సార్ అయిపోతానికి ఈ సినిమా మొత్తం 20th రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ద్వారా మీరు ఎట్లాంటి ఇమేజ్ వస్తుందండి ఈ సినిమా ద్వారా? ఇంతకుముందు సినిమాలు బాగా రిజల్ట్ ఉన్నాడు అబ్బాయి, బాగుంటాడు, బాగా చేస్తాడు, న్యాచురల్ యాక్టింగ్ అని అంటారు. ఈ సినిమా ద్వారా ఎలాంటి ఇమేజ్ వస్తుంది? ఈ సినిమా అంటే ఇప్పటికే ఫిక్స్ అయ్యారు వీడు డిఫరెంట్ సినిమాలో ఏది చేస్తాడని, వీడు మనం ఊహించింది చేయలేరా అని ఒక మార్క్ వేసేస్తారు. అంటే ఇప్పుడు దాకా చూసిన దాన్ని బట్టి ఊహిస్తారు కదా, ఓకే డిఫరెంట్ సర్లే డిఫరెంట్ అంటారు. ఇది కంప్లీట్ డిఫరెంట్, మళ్ళా మాటలు కానించి నడవటం కానించి పరిగెట్టడం కానించి, అంటే చేసిన సినిమాలో చేసినట్టు నేను చేయలేదు బేసిక్గా, మాడ్యులేషన్లు అవి మార్చుకుంటూ వచ్చా. ఈ సినిమాతో ఇంక పూర్తిగా నెక్స్ట్ ఏం వస్తుందని ఇంకా అంటే
అలా వస్తుంది ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు. ఈ సినిమా వస్తుందరా మళ్ళీ డిఫరెంట్గానే ఉంటుందిలే అన్నట్టు. సాంగ్స్ ఏ ఉన్నాయా సార్ రొమాంటిక్ సాంగ్స్? అండ్ 6-7 సాంగ్స్ ఉన్నాయి. అన్నీ కూడా పచ్చ మన స్వచ్ఛమైన తెలుగు పాటలు ఉంటాయి, మంచి మంచి పదాలు ఉంటాయి, చాలా క్లీన్గా ఉంటాయి, అందరికీ ఈజీగా బాగా వినపడతాయి. మీరు ఎక్కడ సినిమా మొత్తంలో నాకు తెలిసి అక్కడక్కడ ఒక 2-3 చోట్ల ఇంకా టఫ్ అని ఇంగ్లీష్ పదాలు 2-3 పడాలేమో తప్పితే పచ్చ తెలుగులో ప్యూర్ తెలుగులో పాటలు మాటలు కూడా అలాగే ఉంటాయి. ఒక ఈ ట్రైలర్లో ఒకటి అమ్మాయి అంటుంది నేను ప్రిన్సిపాల్ కూతురు, మీరు భయపడతారు, మీరు ఫస్ట్ ఆ భయపడి తర్వాత తెలుసులే అంటారు. ఇది నిజంగా భయపడ్డమో అని అనుకుంటున్నాను చూస్తున్నప్పుడు. అది ఎలా చేశారు, అది డైరెక్షన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఆ డైరెక్టర్? ఫస్ట్ రోజే పెట్టేశారండి అది, ఫస్ట్ రోజే ఆ సీన్ పెట్టేశారు. అప్పటిదాకా మీరు ఆ అమ్మాయితో పరిచయం అయిందా? పరిచయం లేదు, అసలు పరిచయం లేదు. ఆ అమ్మాయి షూట్ కూడా చేసిన చాలా రోజులు, నేను వేరే ఫిల్మ్ షూటింగ్లో ఉన్నా. దానికి ఏంటంటే ఇక్కడ దాకా గడ్డం మీసాలు ఫుల్ హెయిర్, సో ఈ క్యారెక్టర్ నేను ఇక్కడ అన్నీ చేసుకుని బయలుదేరి గుండూరు వెళ్ళాను. అప్పటిదాకా నేను ఈ క్యారెక్టర్లు ఎలా ఉంటాను కూడా తెలియదు. ఫస్ట్ సగం నా మొహం నాకు సింక్ ఇన్ అవ్వలేదు. 1 ఇయర్ ఉన్నాను అలాగా, ఒకసారి తీసేసరికి నా మొహం నాకు సింక్ ఇన్ అవ్వలేదు. అయ్యే టైంకి ఈ సీక్వెన్స్ పెట్టేశారు. అది సింగిల్ సినిమాలో చూస్తే మీరు అది సింగిల్ టేక్, పెద్ద స్ట్రెచ్ ఉంటుందండి సింగిల్ షాట్. ఈ మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి, ఈ మాటలు తిరగడం అంత ఈజీ కాదు, డెఫినెట్గా ఈజీ కాదు. నాకు మెంటల్ మెదల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం పర్లేదు, అంటే ఏ పదాలు ఎక్కడ నొక్కలు ఎక్కడ మాట్లాడలో కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు. ఫస్ట్ రోజే ఆ సీన్ పెట్టేసరికి అది అలా వచ్చేసింది రండి అలాగే. అంటే దీని సెకండ్ దానికి ఎక్స్ప్రెషన్ గ్యాప్ పెట్టారు, చిన్న గ్యాప్ పాజ్. ఓకే, సో అమ్మాయి ఏమంది? అమ్మాయి అసలు నిజంగా మహానటి అమ్మాయి, యాక్టింగ్లో పరాకాష్ట. ఓకే ఓకే, సో ఇద్దరు కాంబినేషన్ ఓకే, ఇద్దరు కెమిస్ట్రీ బాగా కుదిరింది. సో మొత్తం సినిమాలో 5-6 సాంగ్స్ ఉంటాయి, 5-6 సాంగ్స్ ఉంటాయి. ఏది కూడా కట్ సాంగ్ లాగా ఇలా ఉంటాయి, ప్రతి సాంగ్లో కథ ఉంది. సిచ్యువేషన్ పరంగా కామెడీ కథే అంటే మనది కొంచెం పెద్ద కదా, సో ఆ పెద్ద కథకి కొంచెం కుదించడానికి మనం పాటల్లోనే కథని రన్ చేసాం అన్నమాట. మంచి సినిమా రాబోతుంది మీ నుంచి డెఫినెట్గా. నెక్స్ట్ మీరు చేయబోతున్న సినిమా ఏంటి సార్? నెక్స్ట్ తిప్పరామేశం అని, తిప్పరామేశం విజయ్ కృష్ణ అని మన అసురాన్ని ఫిలిం చేశారు ముందు. అది ఎట్లాంటి సబ్జెక్టు? ఇప్పుడు ఇందులో మీరు డిఫరెంట్ కనిపిస్తున్నారు, అదే ఎట్లాంటిది? అది ఇంకా అసలు ఇది అని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేస్తారు కదా, అది ఇంకా అలా ఉండదు అనమాట, అది ఇంకో కొత్త కోణం. అది అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది ఎవరెవరండి హీరో హీరోయిన్? మీరు హీరో, హీరోయిన్ ఎవరు? హీరోయిన్, హీరో హీరోయిన్ సినిమా కాదు అది అసలు, అది కంప్లీట్ ఎక్స్పెరిమెంట్గానే ఆ విషయంలో వెళ్తున్నా. హీరోయిన్ ఉంటుంది డెఫినెట్గా, హీరోయిన్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. మోర్ మదర్ సన్ వార్ మీద ఉంటుంది అనమాట ఫిలిం అంతా కూడా. తిప్పరామేశం బేసిక్గా మా తిప్పరామేశం, మీసం ఎప్పుడు తిప్పుతామంటే బేసిక్గా మనం ఎవరి మీద అన్న ఫైట్ గెలిచినప్పుడు, లేకపోతే మన హీరో సూపర్ హిట్ కొట్టినప్పుడు, లేకపోతే పొలిటీషియన్ పోలీసులో వీళ్ళు తిప్పుతూ ఉంటారు బేసిక్ మీసాలు అంటే వాళ్ళే తిప్పాలనుకుంటాం. యాక్చువల్లీ అదే అందరూ అనుకునేది, మీసాలు తిప్పడం, మీసాలు తిప్పినట్టు నువ్వేమన్నా పెద్ద బోటు గడవ అంటారు. దాని మీనింగ్ మీసం తిప్పడం అనే మీనింగ్ ఏంటనేది ఎక్స్పెక్ట్ చేయని విధంగా చెప్తాను. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఛానల్.